వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఆ ప్రయోగం ఏంటంటే మా ఇంట్లో అన్ని భయపెట్టేది, అలాగే నాకు ఇష్టమైన ప్రయోగం అదే వంట చేయబోతున్నాను. అంటే ఎందుకు మా ఇంట్లో వాళ్ళకి భయం అంటే నాకు వంట చేయడం రాదు, బట్ మీకోసం నేను నేర్చుకుని మరీ వంట చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వంట బాగా రావాలని, నేను బాగా చేయాలని మీరు నన్ను బ్లెస్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద వంటకం. వంటకం పేరు వచ్చి చేసిన తర్వాత వంటకానికి మీరే ఒక పేరు పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది చేసిన తర్వాత ఎలా వస్తుందో నాకు తెలీదు, నాతో ఉన్న వాళ్ళకి తెలీదు. అండ్ ఈరోజు మీతో పాటు నాతో పాటు ఉన్నారు సంతోష్ అండ్ గురుప్రసాద్, ఆన్ ది వే వస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు డూ సింపుల్ వంటకం, దాన్నే చికెన్ కబాబ్. అది కూడా ఇంట్లో కాదు, బయట ఫీల్డ్లో. ఇక్కడ చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఇకనామీ వచ్చి కొట్టుకుపోయి ఒక అడవిలోకి వచ్చినప్పుడు ఈ విధంగా గురువు అని కూడా ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతాడు. అది చాలా అది చాలా కాన్ఫిడెన్షియల్. యు మీన్ బగ్ షాట్. ధనియాల పొడి కాదురా, మిరియాల పొడి. అట్లాంటి వేసుకునే
ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు, చికెన్ కబాబ్ మసాలా, నెక్స్ట్ కారపొడి, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిల్లడ పొడి. ఇది సరిపడే ఫ్రెండ్స్. ఫైనల్లీ ఉప్పు. అంతా మిక్స్ చేసేసాను. ఒకసేపు మొత్తం దాంట్లోకి ఇముడుతుంది అన్నమాట చికెన్ మసాలా మొత్తం చికెన్లోకి. సో కాల్చుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చిన్న చిన్న తీసుకున్న సార్ వేస్ట్ పోతున్నాను సార్. చికెను ఎనక్కుదా, మటను ఎనక్కుదా, ఉనుకుదా. అది వివాహ భోజనం అది. అంటే ఇది వివాహం కాదు కదా. కానీ కానీ ఈజీ. మన గురుప్రసాద్ గారు ఎవరిని డిఫైన్ చెయ్యరు. అండి ఇప్పుడు ఒక టాస్క్ జరగబోతుంది. చికెన్ కబాబ్ ని చికెన్ కబాబ్ లా కాకుండా ఒక కాంపిటీషన్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చి నాది, ఇది వచ్చి గురుప్రసాద్, అది సంతోష్ కూర్చోండి. సంతోష్ అన్నమాట. ఎవరు తొందరగా బాగా కాల్చి తొందరగా బాయిల్ చేస్తారో వాళ్ళే విన్నర్. సంతోష్ అయితే మంట పెట్టేశాడు, నేను వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ మంట పెట్టేశాడు సంతోష్. తెలివి చూడండి అన్నది. వేడి కబాబ్ రెడీ అవుతుంది. మొదట నిప్పే లేదు చూద్దులే. కాదు ఇంకా ఉంది, ఉండు. నేను తుడుగులు కలిపింది. ఒక నమ్మింది కొడుతున్నారు. వెలిగేది ఒకటి. ఏం వెలిగేదండ? కట్టి అవుతున్నావు, కట్టి బొడిలాండ అవుతున్నావు. హ్యూమన్ మాఫియా. అలాంటి మాఫియాని చెదరగొట్టి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి సెన్సర్గా స్పందించి సాహసంతో మన్మధరాజా పొగ్గు ఇది. నాలో ఉండే ఫైరు ఈ కట్టు ట్రాన్స్ఫర్ అయ్యి లాస్ట్
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్. నేను వీడియో పట్టుకుంటే వాళ్ళు తినేస్తారు, నేను వెళ్ళి తింటాను.